నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు మోసపోతూ ఉన్నారు. వీసాలు కొనుగోలు చేసి అకామా కొట్టించుకొని బయట పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కువైట్ లో తనిఖీలు నిరంతరం జరుగుతూ ఉండడంతో చాలా మంది మళ్ళా ఇళ్లల్లో పనిచేసేందుకు వెళుతూ ఉన్నారు. మరికొంతమంది తనిఖీలలో అరెస్ట్ అయ్యి ఇండియాకు వెళుతూ ఉన్నారు. ముఖ్యంగా తనిఖీలలో పోలీసులు పట్టుకుంటే కువైటీ యజమానులు ఎవరైతే ఉండారో వాళ్ళు పట్టించుకోవడం లేదు. అలాగే 2 సంవత్సరాలకు మనం చూసుకుంటే అకామా కోసం కువైట్ లో బయట పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు, కాదేం వీసా మీద పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉండారో వారి దగ్గర నుంచి 2 సంవత్సరాలకు 600 దినార్లు, 700 దినార్లు, 800 దినార్ల వరకు తీసుకుంటూ ఉన్నా సరే పోలీసులు పట్టుకుంటే మాత్రం ఆ పక్క కూడా రావడం లేదు. చాలా మంది యజమానులు మనం చూసుకుంటే బయట పనిచేస్తున్నప్పుడు పట్టించుకోకపోవడంతో చాలా మంది పోలీసులకు పట్టుబడి సాఫర్ జైలు ద్వారా ఇండియాకు వెళుతూ ఉన్నారు. అలాగే ఇక సాఫర్ జైలు ద్వారా ఆ యొక్క వ్యక్తి ఎవరైతే వెళ్లిపోతున్నారో, మన ఇండియా అతను గాని లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వెళుతూ ఉన్నారో, వాళ్ళ యొక్క వీసాలను మరొక ప్రవాసుడికి అయితే అమ్ముతూ ఉన్నారన్న. కాబట్టి మీరు అకామా కొట్టించుకునేటప్పుడు మంచి కువైటీ దగ్గర అయితే అకామాను మీరు కొట్టించుకోండి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కాదీం వీసా మీద బయట పనిచేయడం కువైట్ చట్టాల ప్రకారం అనుమతించబడదు. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా మీరు బయట పని చేసుకునేందుకు వచ్చేందుకు సూన్ వీసా మీద రాండన్నా. సూన్ వీసా మీద వచ్చినా కాదీం వీసా మీద వచ్చినా సరే మీరు ఏ కంపెనీకి వస్తే అక్కడే పనిచేయాలి. ఒకవేళ మీరు ఏ ఇంట్లోకి పనికి వస్తే అక్కడే పని చేయాల్సి ఉంటుంది. దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని కువైట్ కు వచ్చి ఇబ్బంది పడవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్న. ఎందుకంటే ఇటీవల కాలంలో అరెస్ట్ అయిన వారిలో గృహ కార్మికులే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. అలాగే వారి యొక్క యజమానులు అయితే పట్టించుకోవడం లేదు. కాబట్టి మంచి కువైటీ దగ్గర అకామా కుట్టించుకుని అలాగే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.